మీడియా మిత్రులందరికీ తర్వాత ఈ మన క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో చాలా దూరాల నుంచి వచ్చారు వైజాగ్ నుంచి రాజమండ్రి తాడేపల్లిగూడెం ఏలూరు కరీంనగర్ కర్నూలు విజయవాడ తర్వాత మన హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ లింగాల నుంచి చాలామంది క్లయింట్స్ వచ్చారు వీళ్ళందరూ ఈ వరకట్నం కేసుల్లో వీళ్ళందరూ బాధితులు ఇవాళ ఈ కార్యక్రమాన్ని పెట్టడానికి ప్రేరేపించినటువంటి అంశాలు కొన్ని చెప్తా నేను హైకోర్టు కింది కోర్టులకి కొన్ని ఆదేశాలు జారీ చేస్తూ మీరు 2012 వరకు ఉన్న కేసులని పూర్తి చేయండి 2012 తర్వాత మీరు కేసులు ముట్టుకోవద్దు అని ఏదైతే ఆదేశాలు హైకోర్టు జారీ చేసిందో ఫ్యామిలీ కోర్ట్స్ కానీ లేదా మహిళా కోర్టులకు కానీ దానివల్ల ఈ 2012 తర్వాత ఉన్నటువంటి కేసుల్లో వాయిదాలు ఒక్క వాయిదా సంవత్సరం తర్వాత ఇవ్వడం జరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే ఈ డివిసిలో ఏవైతే మెయింటెనెన్స్ డబ్బులు వీళ్ళకి బాధితులకు రావాలో ఆ మెయింటెనెన్స్ కేసుల్లో బాధితులకి ఏడాది వాయిదా పడిపోతుంది ఈ ఏడాది వాయిదా పడిపోతే ఇక వీళ్ళు తినేదేంటి వీళ్ళు బతికేదేంటి చాలామంది ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక్క వాయిదా కనుక ఎప్పుడైతే పడిందో ఏడాది వాయిదా పడిందో వాళ్ళకి ఇంకా సావే గతి అనేటువంటి నిర్ణయానికి వీళ్ళు బాధితులు వచ్చేశారు దేశవ్యాప్తంగా నాకు ఫోన్లు వస్తున్నాయి మరి కోర్టులలో ఇలా వాయిదా ఇస్తున్నారు పోలీసు ఇన్వెస్టిగేషన్ పట్టించుకోవట్లేదు అరెస్ట్ చేయట్లేదు భర్తలని అరెస్ట్ చేయట్లేదు మరి వాళ్ళేమో సింగపూర్లో యుఎస్లో ఆస్ట్రేలియాలో హ్యాపీగా గర్ల్ ఫ్రెండ్స్తో తిరుగుతుంటే బాధ్యతైనటువంటి మేమేమో ఇక్కడ ఒక రూపాయి లేకుండా పిల్లలకి పాలకి కూడా మా దగ్గర డబ్బులు లేకుండా మేము బతుకుతున్నాం మరి ఇది ఎక్కడి న్యాయం అని వాళ్ళు అడిగే ప్రశ్నకి నా దగ్గర సమాధానాలు లేకుండా పోతుంది మనం 6 నెలల క్రితం మనము ఒక ప్రోగ్రాం ఇదే ప్రెస్ క్లబ్లో మే 28 మనం పెట్టాము ఆ రోజున మీ అందరి సహాయ సహకారాల వల్ల ఈ ఏదైతే ఇది ఈ ఇష్యూని మనము రేజ్ తీసుకెళ్ళాము సుప్రీంకోర్టు దాకా పోయింది ఈ ఇష్యూ మీరు చూడండి పత్రికా విలేకరులందరూ గమనించండి మీ అందరికీ నేను మే 28 ఒక ప్రెస్ నోటు ఇచ్చాను ఆ ప్రెస్ నోట్లో నా డిమాండ్ ఏముందంటే ఈ 498లో పోలీసులు ఏవైతే కంప్లైంట్స్ ఇచ్చారో ఆ కంప్లైంట్స్ అన్నింటినీ ఒకసారి మీరు స్క్రీన్ చేయండి ఒకవేళ ఒక జడ్జెస్ని కమిటీలాగా పెట్టి ఆ జడ్జెస్ కమిటీ ద్వారా దాన్ని స్క్రీన్ చేయించి మెయింటైనబులా నాట్ మెయింటైనబులా అనే ఒక రబ్బర్ స్టాంప్ ఆ కంప్లైంట్ మీద వేయిస్తే ఒకవేళ అది మెయింటైనబుల్ అని ఉంటే కనుక మీరు ఆ కంప్లైంట్ని ఎఫ్ఐఆర్ చేయండి లేకపోతే మీ టైం వేస్ట్ చేసుకోవద్దు అని నేను చెప్పా మీ యొక్క సహాయ సహకారాల వల్ల ఈ ప్రెస్ ఎంతటి పవర్ఫుల్ ఆ రోజు చెప్పా నేను ఇది సుప్రీంకోర్టు జడ్జిలకు చేరింది వాళ్ళు రాజేష్ శర్మ అనేటువంటి ఒక 498 కేసులో ఆయన భర్త ఆ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసి మనం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను అప్పుడు ఏదైతే నోట్ ఇచ్చానో ఆ నోట్లో ఉన్నటువంటి అంశాలను యథాతథంగా వాళ్ళు ఆమోదించి ఈ రాజేష్ శర్మ కేసులో గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా వాళ్ళన్నది కూడా కమిటీలు ఏర్పాటు చేయాలి కమిటీలు ఏర్పాటు చేసి ఈ కమిటీలకు 8 వారాల ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ ఇచ్చినటువంటి సభ్యులతోటి వీళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదులని పరిష్కరించి ఫిర్యాదులో ఏదైనా పస ఉంది కంటెంట్ ఉంది ప్రైమాఫేసి కేసు ఉందంటే మీరు రిజిస్టర్ చేయండి అనేది గైడ్ లైన్స్ ఇచ్చారు ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రస్తుతం అది పోలీసులకి చాలా వరంలాగా వచ్చేసింది అది అందుకే ఈ రోజున మన అంశము కోర్టులు చూస్తేనేమో బాధితులకి సమయానికి ఒక రిలీఫ్ అనేది ఇవ్వకుండా చేస్తున్నాయి సమయానికి రిలీఫ్ రావట్లేదు వీళ్ళకి అందుకే తెలుగులో అక్కర అంటే అవసరం అక్కరకు రాని కోర్టులు అవసరానికి బాధితులకి కోర్టులు అండగా నిలబడలేకపోతున్నాయి అది నా ప్రధానమైనటువంటి టైటిల్ తర్వాత ఈ పోలీసుల ఇన్వెస్టిగేషన్ చూస్తే పోలీసులు చేసేటువంటి ఇన్వెస్టిగేషన్లో ఏవైతే కేసులు విచారణ సమయంలో అడుగుతామో మనం ప్రశ్నలు మీకు చెప్తున్నాను సిసి నంబర్ 1505/2015 దాంట్లో చందానగర్ ఎస్ఐ సైదులు అని ఒక ఆయన ఉన్నాడు ఆయనని క్రాస్ ఎగ్జామినేషన్ నేను అడిగిన ప్రశ్న ఒకటే
మీరు ఈ కేసులో చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏమిటి? 498 కేసులో అమ్మాయి చెప్తోంది నేను 25 లక్షలు కట్నం ఇచ్చాను అంటే నేను అడిగినటువంటి ప్రశ్న క్రాస్ ఎగ్జామినేషన్లో సైదుల్ని నువ్వు ఈ కేసులో చేసిన ఇన్వెస్టిగేషన్ ఏమిటి అంటే ఆయన చెప్పే సమాధానం ఏమీ లేదు. మా అడ్వకేట్లు సాక్ష్యం ఇది, ఇది కోర్టు రికార్డు, కోర్టులో ఈ విషయం టైప్ అయి ఉంది, మీరు సర్టిఫైడ్ కాపీ అడిగితే సర్టిఫైడ్ కాపీ ఇస్తారు. ఆ సైదులు చెప్పిన సమాధానం ఏమీ లేదు. మరి ఈ కేసులో మీరు బాధితుల ఇంటికి వెళ్ళి విచారణ ఏమన్నా చేశారా అంటే నేను అక్యూజ్డ్కి భయపడి కోర్టుకి అక్కడ వాళ్ళ ఏరియాకి పోలేదు అన్నాను. అంటే జడ్జి అడిగింది ఆ ఇన్స్పెక్టర్ని ఎస్ఐని, అక్యూజ్డ్కి భయపడి నువ్వు ఊరికి పోకపోతే ఇంకా నీకు ఎందుకు డ్రెస్ ఎందుకు నీకు వెపన్ ఎందుకు అని. కాబట్టి మరి మన రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఉన్నారో వీళ్ళందరూ చేసేటువంటి పని ఇవే. ఒక్క కేసులో కూడా వాళ్ళు సాక్ష్యాల సేకరణ లేదు, కేవలం టేబుల్ ఇన్వెస్టిగేషన్ మాత్రమే చేస్తున్నారు. టేబుల్ ఇన్వెస్టిగేషన్ చేసి రైటర్ ఇచ్చినటువంటి దాని మీద సంతకం పెట్టి కోర్టులకు పంపిస్తున్నారు. కాబట్టి వీళ్ళు చేసినటువంటి పరిశోధనల వల్ల కేసులు వీగిపోతున్నాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అందరూ కూడా నిద్రపోతున్నారు. కోర్టులో ఒక్క పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు వచ్చి ఛాంబర్లో నుంచి బయటకు వచ్చి ఒక్క కేసులో అయినా సరే వాళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటువంటి పాపన పోవట్లే. వాళ్ళ ఓన్ సాక్ష్యాల ద్వారా సాక్ష్యం చెప్పించలేకపోతున్నారు. విశాఖపట్నంలో 3వ అదనపు జిల్లా జడ్జిలో పనిచేసినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఇప్పటికీ ఒక కేసులో 31 వాయిదాలు తీసుకున్నాడు. 31 వాయిదాలు సెషన్స్ కేస్ నంబర్ 155/2016. అంత కేసు మొత్తం పూర్తి అయిపోయింది. ఆయన చేయాల్సిన పని వాదన. ఈ కేసులో వాదన చేయడానికి ఆయన తీసుకున్నట్టు అడ్జర్న్మెంట్స్ మొత్తం 31. నేను ఏది మాట్లాడినా నా దగ్గర సాక్ష్యాలు పెట్టుకుంటారు, సాక్ష్యాల ప్రకారంగా మాట్లాడుతున్నాను. కాబట్టి ఈ రోజున మన బాధితులు మాట్లాడతారు, మీడియాని అడ్రస్ చేస్తారు, వాళ్ళకి కోర్టులలో రిలీఫ్ రావట్లేదు, హైకోర్టులో ఇచ్చినటువంటి ఆదేశాల వల్ల సంవత్సరాలు వాయిదా పడిపోతున్నాయి. తర్వాత హైకోర్టులో జరిగేటువంటి ఈ లిస్టింగ్లో అంటే న్యాయమూర్తులు నేను తప్పుపట్టట్లేదు, హైకోర్టు రిజిస్ట్రీ అంటే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో అవినీతి పెచ్చు పెరిగిపోయింది. 15,000 రూపాయలు ఇస్తే కానీ కేసు లిస్టులో రావడం లేదు. కేసులో లిస్టులో ఇంకా ముందుగా ఉండాలంటే ఇంకా ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఈ రకంగా ఉంది. నేను మరి హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేశాను. రిట్ పిటిషన్ ఫైల్ చేసి హైకోర్టు రిజిస్ట్రార్ జ్యుడిషియల్ని పార్టీ చేశాను. అయా మరి ఈ రిజిస్ట్రార్ గారు చేసేటువంటి పని వల్ల, ఆయన అసమర్థత వల్ల, ఆయన కింది స్థాయి ఉద్యోగులు ఎవరు కూడా ఆయన మాట వినకుండా ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ కేసులు లిస్టులో వేస్తున్నారు, డబ్బులు ఇవ్వనటువంటి వాళ్ళకి కేసులు రావట్లేదు అని నేను అడిగితే, ఈ హైకోర్టులో ఉన్నటువంటి ఆ వెరిఫికేషన్ చేసేటువంటి సిబ్బంది తన ఓన్ బాస్ మీద కేసు వేయడంతో వాళ్ళు ఆ కేసుని నంబర్ చేయలేదు. ఆ కేసు చీఫ్ జస్టిస్ గారి దగ్గరికి నంబర్ చేయకుండా అసలు ఈ నంబర్ చేయాలా వద్దా అనే అంశం మీద వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు దాన్ని కేసుని. అప్పుడు చీఫ్ జస్టిస్ అంటారు, నువ్వు హైకోర్టు రిజిస్ట్రార్ మీద అసలు ఎలా రిట్ చేస్తావు, మా దగ్గర ఈ జడ్జిలు ఎవరూ కూడా నాకు ఇంది నాకు సిబ్బంది కాదు, వాళ్ళు నాకు సబార్డినేట్లు కాదు, అందరూ కూడా ఎవరికి వాళ్లే జడ్జిలు, ఇండిపెండెంట్ జడ్జిలు, వాళ్ళని నేనేమి ఆదేశించలేను, మీరు ఈ కేసు వినండి, ఈ కేసు మధ్యాహ్నం వినండి, ఈ కేసు ఇంట్లో వినండి అని నేను చెప్పలేను. కాబట్టి మీ కేసు లిస్టులో వస్తే తప్ప నేనేం చేయలేను. కావాలంటే మీ బాధలు ఏమన్నా ఉంటే మీరు జడ్జి గారికి చెప్పుకోండి. ఈ క్రిమినల్ పిటిషన్లు ఏవైతే వింటున్నారో, ప్రస్తుతం ఉన్నటువంటి క్రిమినల్ పిటిషన్లు వినేటువంటి ఈ రోస్టర్ జడ్జి గారు ఎవరైతే ఉన్నారో, ఆయన లంచ్ మోషన్లు ఇవ్వడు, మధ్యాహ్నం ఇంత అవసరం ఉందంటే కూడా ఎంత అర్జెంటీ పెట్టినాయని ఆయన కేసు వినడు, అది లిస్టులోనే రావాలంటాడు. లిస్టులో చూస్తే 230-250 కేసు, అందరి కేసులు ఎలా పెడితే కళానిధి కేసు ఇంకా వెనకాలంటుంది. ఎందుకంటే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు, ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్తాడు మీడియాలో, న్యాయశాఖ గురించి ప్రత్యేకంగా చెప్తాడు, న్యాయమూర్తుల గురించి విమర్శిస్తాడు, అడ్మినిస్ట్రేషన్ గురించి విమర్శిస్తాడు. కాబట్టి కళానిధి కేసులు బ్యాక్ అందరికంటే వెనుకుంటాయి. మరి కళానిధి నమ్ముకున్నటువంటి బాధితుల పరిస్థితి ఏంటి? నేను ఈ సమాజం కోసము
చాలా మీరు చూస్తారు వీళ్ళు వచ్చినటువంటి బాధితులు వాళ్ళు విజయవాడ విశాఖపట్నం దూరాల నుంచి బస్సులో రిజర్వేషన్ లేకుండా మామూలుగా బస్సులోకి వచ్చారు వీళ్ళు. నా ఒక్క పిలుపు మీద వీళ్ళు వచ్చారు. నేను ప్రపంచానికి తెలియజేస్తున్నాను ఈ మీడియా ఎంత పవర్ఫుల్లో మా క్లయింట్స్ తెలుసు నాకు తెలుసు. ఈ విషయాన్ని మనం ప్రపంచానికి తెలియజేద్దాము. మన దేశంలో మన ప్రభుత్వాలు ఎలా పనిచేస్తున్నాయి, ఏదైతే ఈ న్యాయశాఖకి వీళ్ళు ఏదైతే నిధులు కేటాయిస్తున్నారో, మరి వీళ్ళు కొత్త కోర్టులు ఎందుకు పెట్టరు? 1988లో ఒక కోర్టు పెడితే క్రిమినల్ కోర్టు మహిళలకి, 13th ACMM ఈ రోజున అదే ఒక కోర్టు, మొత్తం సికింద్రాబాద్కి అదే, హైదరాబాద్కి అదే, ఒక్క అదనపు కోర్టు లేదు. కాబట్టి మా డిమాండ్, ఈ రోజున మేము మా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక నోట్ తెచ్చాం, ఆ నోట్ ఇచ్చేస్తాం మీకు, మీరు నోట్ చదువుకోండి. 4 డిమాండ్లు ఉన్నాయి. 1, ఈ మహిళలకి ఏదైతే కోర్టులు ఉన్నాయో, ఉన్న కోర్టులు వాటిని 3 మీరు పెంచాలి. ముఖ్యంగా ఈ డీవీసీ కేసులు ఏవైతే ఉన్నాయో, మెయింటెనెన్స్ కేసులు ఏవైతే ఉన్నాయో, వాటి మీద మీరు శ్రద్ధ పెట్టండి. 1 డిమాండ్. 2 డిమాండ్ వచ్చి, ఏవైతే మెయింటెనెన్స్ అమౌంట్లు వీళ్ళకి రావాలో, భార్యలకి రావాలో మెయింటెనెన్స్ అమౌంట్లు, ఆ మెయింటెనెన్స్ అమౌంట్లు అన్నీ కూడా ప్రభుత్వం ఫస్ట్ చెల్లించాలి వీళ్ళకి. వాళ్ళ భర్తలు ఇస్తారో ఎవరో తెలియదు, కానీ వృద్ధాప్య పెన్షన్ లాంటి ఒక స్కీమ్ పెట్టండి. ఈ భార్యలందరికీ కూడా ఆర్డర్ చేసినటువంటి, కోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఆర్డర్ ఉందో, ఇంటరిమ్ ఆర్డర్ ఉందో, దాని ప్రకారంగా ముందు ఎక్స్పార్టీగా అడ్హాక్గా మీరు పేమెంట్ ఇచ్చేసినారు వాళ్ళకి ప్రభుత్వం. ఇచ్చిన తర్వాత మీరు మళ్ళా భర్తల దగ్గర నుంచి ఆ డబ్బులు రికవర్ చేసుకోండి. 2, హైకోర్టులో ఈ 498A తర్వాత బైగామీ, 494 డివిసి మెయింటెనెన్స్, లేదా పిల్లల మధ్యన కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్ సంబంధించి మీరు ఒక సపరేట్ కోర్టు, హైకోర్టులోనే సపరేట్గా ఒక మీరు బెంచ్ పెట్టేసేయండి. దానికి వాటిని మిగతా కేసులతో సంబంధం లేకుండా పెట్టండి. మరి ఫ్యామిలీ కోర్టులు ఆదివారం కూడా పనిచేస్తున్నప్పుడు హైకోర్టు ఎందుకు పనిచేయదు ఆదివారం? మీరు ఒక చాలా ఇంపార్టెంట్, ఇది ఓన్లీ ఫ్యామిలీ మ్యాటర్స్ వరకు మీరు సపరేట్గా ఆదివారం కూడా మీరు కోర్టు రన్ చేయండి, సాటర్డే రన్ చేయండి. దాంతో కేసుల పరిష్కారం త్వరగా అవుతుంది, త్వరగా కేసులు పరిష్కరించవచ్చు. బాధితులకి మనం సత్వరం న్యాయం చేకూర్చినటువంటి వాళ్ళమైతాం.